ప్రతి పెద్ద ప్రశ్నకు పరీక్ష పెట్టి ఎక్కువ హోంవర్క్ ఇచ్చే పంతులంటే పూరలకు మస్తు కోపం సారు కండ్ల ముంగట కనబడితే పటపట పండ్లు కొరికి రగిలిపోతారు సార్ అయ్యా సావగొడుతున్నాడు ఇంటికి పోయి ఆడుకోకుండా చేస్తుండని ముగ్గురు నలుగురు జమై గుసగుస పెట్టుకుంటారు జల్దీగా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే పడిపోవాలని చూస్తారు కదా కానీ ఈ పిల్లలు అట్లా కాదు అయ్యో ఊకోండు రాల్లెళ్ళు ఊకోండి ఇప్పుడు ఏమైందని ఇంతగానం కండ్ల పొంటి నీళ్ళు తీస్తున్నారా ఒక్కలు కాదు ఇద్దరు కాదు బడిలున్న వందల మంది అంతా ఇట్లనే గుక్క పెట్టి బోరు బోర్ని ఏడుస్తున్నారు పాపం సార్ ఎంత ఊకుంచినా ఊకుంటలేరు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు అందుకే సార్ కూడా ఎడుపు మో పెట్టిండు పాపం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉన్న గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలల పిల్లలు వీళ్ళంతా ఈ సార్ పేరు నాగేశ్వరరావు ఇన్ని రోజులు ఇక్కడనే పనిచేసి ఇప్పుడు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడట ఆయనతో సార్ వచ్చి ఇది మ్యాటర్ అని చెప్పంగానే కథం ఒక్కసారి ఏం మాట్లాడాలనో అర్థం కాక ఏం చేయాలనో చేయాలన్నది ఇట్లా ఏడుసుడు పెట్టిండ్రు అన్నం మెను ప్రకారం పెట్టిచ్చేటోడట చదువుకుంటే భవిష్యత్ ఎట్లుంటది అనేది కండ్లకి గట్టినట్టు అర్థమయ్యేటట్టు చెప్పేటోడట జీవితంలో ఎట్లా కష్టపడితే పైకి వస్తారు పై చదువులకు పోతుంటే ఎట్లా ప్రిపేర్ కావాలని మంచిగా గైడెన్స్ ఇచ్చేటోడట ఒక తండ్రి పిల్లలను చూసుకున్నట్టే చూసుకున్నాడట ఈ నొద్దులు ఒక్కనాడు తిట్టలేదు కొట్టలేదు ఏదన్నా అన్న అంతా మా మంచికి చదువు గురించి ఆలోచించేటోడు ఇంత మంచి సారు మా బల్లనే ఉండాలి వేరే బడికి అస్సలు పోనే పోవద్దని ఇగో ఇట్లా రోడ్ ఎక్కి కూర్చొని చేసిండ్రు కానీ చెల్లెలు మీ బాధ అందరికి అర్థమవుతున్నది కానీ అంటే అట్లనే ఉంటదరా ఒక్క కాడు ఉండి చెప్పరు ఇప్పుడు పోయి చెప్పే స్కూల్లో కూడా కూడా కొంతకాలమే స్టూడెంట్స్ భవిష్యత్తును తీర్చిదిద్దేటందుకే రిటైర్మెంట్ అయ్యేదాకా శ్రమిస్తూనే ఉంటారు మీరు మీరైతే ఏడవకుండా మంచిగా చదువుకోండి మీరు ప్రయోజకులు అయితే అందరికంటే ముందు సారే సంతోషపడతాడు సరేనా కానీ ఒక్కో జాగాల సార్లు మేడాలు పిలగాలని ఎంత హింసిస్తున్నారో ఎన్నో వార్తలు చూస్తున్నాం ఇట్లాంటి సారుండు నిజంగా గ్రేట్లే గరంగరం తరపున మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం సార్